నమస్కారం. అంకురం కార్యక్రమానికి స్వాగతం. 3.5 దశాబ్దాల డీడీఎస్ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు. వీటిని సాధించడం అంటే మాటలు కాదు, ఎన్నో సంక్లిష్టమైన పరిస్థితులు, ఇంకెన్నో ఛాలెంజ్లు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోగానే మరో సమస్య, ఇలా ప్రతి అడుగులోనూ అప్రమత్తతే. వీటన్నిటికీ ప్రజల భాగస్వామ్యంతో వారిని కలుపుకుంటూనే పరిష్కారాన్ని వెతికింది, విజయం సాధించింది. దీంట్లో మరో అడుగు సంగం మార్కెట్. రసాయనాల మందుల కంటే సహజ సిద్ధమైన మందుల గొప్పదనాన్ని వారికి అర్థమయ్యేలా చేశారు. గృహవైద్యంగా తరాలుగా గుర్తింపు పొందిన వైద్యానికి మరింత విస్తృతిని కల్పించారు. దీంతో ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరిగే పద్ధతిలో మార్పు తీసుకొచ్చారు. పేదోళ్ళు, ఆడోళ్ళు, చిన్న కులాలోళ్ళు వాళ్ళు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళని చాలా చిన్న చూపుతో చూసేటోళ్ళు. సో దాంట్లో నుంచి ఏమవుతుందంటే ఆడోళ్ళకి దవాఖానకు పోయే ఒక ధైర్యమే వెళ్ళిపోతుండేనమాట. వాళ్ళ దోస్తులే, వాళ్ళ పక్కనే కలిపి తీసేటోళ్ళు వాళ్ళే వాళ్ళ డాక్టర్లు అయితే ఎట్లుంటుంది అని అదొక మూమెంట్ కూడా ఉండే వరల్డ్ వైడ్. ఇక్కడ ఉన్న లోకల్ హెల్త్ ట్రెడిషన్స్కి దాన్ని ఒక దారిలా మనం ముందుకు పోయింది. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం ఆరోగ్య కార్యకర్తలు, చుట్టుముట్టు ఉన్న సంఘం మెంబర్లు 1.5 నుండి 2 కోట్ల రూపాయల వరకు ఆదా చేస్తున్నారు. కాలునొప్పి, కడుపునొప్పి, జ్వరం, జలుబు లాంటి వాటితో పాటు అనేక రకాల జబ్బులకు వారి దగ్గరే వైద్యం దొరుకుతుంది. దీనికోసం విలేజ్ మెడిసినల్ కమన్స్ ఏర్పాటు చేశారు. అంటే ప్రతి గ్రామంలోనూ మందు చెట్ల క్షేత్రాన్ని తయారు చేశారు. ఇక్కడ 50-60 రకాల మందు చెట్లు పెంచారు. వైద్యం కోసం సంఘంలోని ఎవరైనా సరే ఇక్కడికొచ్చి కావాల్సిన మందు మొక్కలను అవసరమైన మేరకు ఉచితంగా తీసుకెళ్లొచ్చు. దీనికి ఓ అటానమస్ బాడీ ఉంటుంది. దీంట్లో ఆ ఊర్లోని వారే ఉంటారు. సంఘం మార్కెట్ అని దానికి పేరు పెట్టినాము, సంఘం దుకాణం అని. వాళ్ళు ఏమేం పండిస్తారో అవన్నీ వాళ్ళ మార్కెట్కి వాళ్ళు తీసుకువచ్చి అక్కడ అమ్మొచ్చు. వాళ్ళు ఏం తీసుకువస్తారో దానికి బయట ఎంత ధర ఉంటుందో దాని మీద 10% ఎక్కువ ఇచ్చి వాళ్ళ మార్కెట్కు ఉంటుంది. మరి వాళ్ళు ఆ మార్కెట్ నుంచి ఏమైనా ఒక నూనె కానీ, ఒక సబ్బు కానీ, ఒక ఉప్పు కానీ, ఒక కారం కానీ కొంటే దాని మీద బయట మార్కెట్లో ఎంత ధర ఉంటుందో దానికైనా 10% తక్కువ. సో మార్కెట్ని వాళ్ళు 2 రకాలుగా యాక్సెస్ చేస్తారు. ఈ ప్రోడక్ట్స్ని మనం తీసుకుపోయి హైదరాబాదు, వేరే కొన్ని పట్టణాలలో అది అమ్మి అర్బన్ కన్స్యూమర్స్కి కూడా ఇది ఒక హెల్తీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, దీన్ని మీరు తీసుకోండి, దీంట్లోనే మీకు కూడా చాలా మీ ఆరోగ్యం మీద, మీ న్యూట్రిషన్ మీద ప్రభావం వస్తుంటుంది అనేది వాళ్ళకు కూడా తెలుపుతామన్నమాట. చేస్తున్న పనికి కంటిన్యూటీ ఉండాలి. మారుతున్న పరిస్థితులను, మార్పులను అంగీకరించాలి. వాటికి లోబడి కార్యాచరణను విస్తరించాలి. అప్పుడే ఏ సంస్థ మనుగడైనా సాధ్యమవుతుంది. అలా గ్లోబలైజేషన్లో వచ్చిన మార్పులను గమనిస్తూ దానికి తగ్గట్టుగా మారింది డీడీఎస్. దీంట్లో భాగంగానే కమ్యూనిటీ రేడియో మీడియాలకు శ్రీకారం చుట్టింది. అయితే ఇదంతా అనుకున్నంత సులభంగా ఏమీ జరగలేదు. మన నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ను మీడియా మీద వచ్చింది. మాకు కనిపించింది 2, 1 మార్కెట్ టు మీడియా, ఒక్కదానికి ఒకటి సపోర్ట్ చేస్తున్న ఎంటిటీస్ అవి.
సో మనకు ఇన్ని రకాల అటానమీస్ ఉన్నప్పుడు మార్కెట్ కూడా మనదే ఒకటి మనం ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు మీడియా అనేది మన దగ్గర లేకుంటే వేరే అన్నీ వేస్ట్ అయిపోతుందేమో అనే ఒక భయము మమ్మల్ని పట్టుకున్నది అన్నమాట. ఆల్ ఇండియా రేడియోలో మనము మీకు ఒక స్లాట్ ఇచ్చి ప్రతి వారం ఒక ప్రోగ్రాం పెడితే మీకు నచ్చుతుందా? ఆల్ ఇండియా రేడియో అనేది ఒక పెద్ద సముద్రము. ఆ సముద్రంలో మనము చేసే ఒక్క ప్రోగ్రాము ఎక్కడనైనా ఉంటుందా పోతుందా అనేది మనకేం భరోసా లేదు. సో దాన్ని బట్టి మనదే ఒక రేడియో మనము స్టార్ట్ చేసినాము. ఇది 20 సంవత్సరాలు అయింది. ఫస్ట్ నారోకాస్ట్ మోడ్లా, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిన తర్వాత బ్రాడ్కాస్ట్ మోడ్లో ఆ రేడియో పనిచేస్తున్నది. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ రేడియో డిడిఎస్ పనిలో ఓ విప్లవం. సంగం రేడియో వింటున్న మీకు అందరికీ నమస్తే. ఈరోజు 15వ తారీఖు 10వ నెల 2008 అన్నమాట. మరి ఈ రోజు నుండి మనకు సంగం రేడియో సురువైతున్నది. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఆడోళ్లే. పెద్దగా చదువుకోకపోయినా ఓ ప్రొఫెషనల్ వ్యక్తికి తగ్గని సామర్థ్యం వీరి సొంతం. నేను సంగం రేడియోలో పనిచేస్తా. పచ్చశాలలో 10వ తరగతి దాకా చదువుకొని సంగం రేడియోలో ఒక 15 ఏళ్ళ నుండి పనిచేస్తున్నా అనమాట. ఇంకా ఇంటర్వ్యూలు చేస్తా, స్టూడియో రికార్డింగ్స్ చేస్తా, ఫీల్డ్ రికార్డింగ్స్ చేస్తా, ఇంకా ఎడిటింగ్ చేసుకుంటా, మళ్ళీ ప్రోగ్రామ్ తయారు చేసుకుంటా, అనౌన్సర్గా కూడా పనిచేస్తుంటానమాట. ఈ సంగం రేడియో కొస్టోళ్ళు అందరూ ఊరోళ్ళు వస్తారు. ఎవరికైతే చదువు లేదు, ఎవరికైతే పెద్ద మీడియాలల్లా తావు లేదో అసొంటోళ్ళే సంగం రేడియోలోకి వస్తారనమాట. వచ్చేటోళ్ళందరూ ఊరోళ్ళే, కానీ వాళ్ళ దగ్గర చాలా తెలివి జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళే సంగం రేడియోకు సైంటిస్టులు. ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించిన అనేదాన్ని డిడిఎస్ ప్రాక్టికల్గా నిరూపించింది. వ్యవసాయం, ఆరోగ్యంతో పాటు తరాలుగా పురుషుల రంగంగా ముద్రపడిన టెక్నాలజీలోనూ మహిళలు విజయాలు సాధించేలా చేసింది. కమ్యూనిటీ రేడియోతో మూస ధోరణులను బద్దలు కొట్టి స్త్రీశక్తిని చాటింది. ఆ దిశగా 2వ అడుగ్గా వీడియో చిత్రీకరణకు శ్రీకారం చుట్టింది. విద్య అనేది అన్నింటికీ మూలం కాదు, కానీ కనీస విద్య ఉండడం అవసరమే. ఈ అవసరాన్ని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ దశాబ్దాల క్రితమే గుర్తించింది. ఆ దిశగా ఓ పాఠశాలకు రూపకల్పన చేసింది. అయితే ఏది చేసినా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చేసే డిడిఎస్ పాఠశాల విషయంలోనూ అదే ప్రక్రియను కొనసాగించింది. సమస్య లోతుల్లోకి వెళ్లకుండా తాత్కాలిక పరిష్కారం చూపించడం వల్ల సహాయం చేసిన భావనను కల్పించడం డిడిఎస్ ఉద్దేశం కాదు. అందుకే సమస్యను వారంతట వారే పరిష్కరించుకునే దిశగా మోటివేట్ చేస్తారు. ఆ క్రమంలో వారికి అవసరమైన మోరల్ సపోర్ట్ను అందిస్తారు. సేవకు అసలు నిర్వచనం చూపిస్తారు. దృష్టి అందమైంది. వారి విజువల్ కల్చర్ అద్భుతంగా ఉంటుంది. అది వారు తయారయ్యే విధానంలోనే కనిపిస్తుంది. వారు వేసే ముగ్గుల్లోనూ, దించే బొమ్మల్లోనూ ప్రత్యక్షమవుతుంది.
ఇదే సతీష్ ను మీడియా రంగంలోనూ స్త్రీలను ప్రోత్సహించేలా చేసింది. వీడియో చిత్రీకరణ పాఠాలు నేర్చుకునే క్రమంలో వారి టీం వర్క్ బయటపడింది. అది వారి ఉన్నతికి మొదటి మెట్టుగా మారింది. ఎక్సర్సైజ్ అయిన తర్వాత మేము నెక్స్ట్ ఎక్సర్సైజ్ పోదామా అని అంటుంటే నా దగ్గర ఒక 10-15 స్టూడెంట్స్ ఉంటుండ్రి. ఇక్కడ చాలా పూర్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఏమైందంటే ఒకసారి ఒక ఎక్సర్సైజ్ అయి ఇంకొక ఎక్సర్సైజ్ పోయే ముందు వాళ్ళు ఏం చెప్తుండ్రు అంటే నాకు ఇది వస్తుంది, అయితే ఆమెకి ఇంకా కంప్లీట్ రాదు, ఆమె కూడా నేర్చుకునే వరకు మనం ఆగదాము అనే ఒక మాట వస్తుండేనమాట. ఆ కమ్యూనిటీ స్పిరిట్లో కలిసి మేము అందరూ ముందుకు పోదాము, మేము ఒక్కరిని అధిగమించి ఇంకొకరు పోయే అవసరం లేదనేది కూడా అదొక డీప్ లెర్నింగ్ నాకు. యూనివర్సల్గా ఉన్న విషయాన్ని స్థానికంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడి వారికి అర్థమయ్యేలా చిన్న చిన్న మార్పులు జరుగుతుంటాయి. అలాగే వీడియో చిత్రీకరణలోని వొకాబులరీలో తమదైన ముద్ర వేశారు డిడిఎస్ పడతులు. మా వొకాబులరీస్ అదే రకంగా వచ్చినాయి. ఉదాహరణకు మనము లాంగ్ షాట్ని దూరం షాట్ అంటుంటేమి, క్లోజప్ని దగ్గర షాట్ అంటుంటేమి. ఈ టెక్నిక్స్ కూడా అట్లనే ఎడిటింగ్లో మీకు అందరికి తెలిసినట్టు షార్ట్ టు షార్ట్ మనం కట్ చేయాలంటే ఒక సైజు వేరే ఉండాలి అని మనం అనుకుంటాం. ఆ ఆటని పట్టుకొని దాని ప్రకారము వాళ్ళకి ఎడిటింగ్ నేర్పించినాం. ఇట్లా చాలా ఇన్నోవేషన్స్ కూడా వచ్చినాయి ఇక్కడ. ఈమె నర్సమ్మ, చదువుకోలేదు కానీ వీడియో చిత్రీకరణలో అందివేసిన చేయి. ఆమె చేసిందల్లా తాను నేర్చుకునే విషయం మీద 100కి 150% శ్రద్ధ పెట్టడమే. ఒకరే తమ భాషలోనే చెప్పడం వల్ల విషయం సూటిగా అర్థమవుతుంది. ఇదే డిడిఎస్ ప్రజల భాగస్వామ్యంతో చేసిన పని. అందుకే వీరిని ఎన్నో అవార్డులు వరించాయి, రివార్డులు వచ్చాయి. ప్రపంచ దేశాల్లో వీరి చిత్రీకరణకు గుర్తింపు కూడా వచ్చింది. ఫిల్మ్ ఫెస్టివల్స్కి వాళ్ళని ఇన్వైట్ చేసినారు. ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో వాళ్ళదే ఒక పనరామా పెట్టిండ్రు. వాళ్లకు ఎన్నో రకాల అవార్డ్స్ వచ్చినాయి. ఈ దీంతోనే మన రేడియో వాళ్ళకు కూడా ఎన్నో రికగ్నిషన్ దొరికింది. వాళ్లకు ఇండియాలో వాళ్ళది ఫస్ట్ కమ్యూనిటీ రేడియో అన్నమాట. రూరల్ కమ్యూనిటీకి కూడా వాళ్ళ బ్రాడ్కాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు వీళ్ళకి బ్రాడ్కాస్టింగ్ చేసే పర్మిషన్ దొరికింది. వీళ్ళ విత్తనాల జ్ఞానం కానీ వాళ్ళ పంట జ్ఞానం కానీ దానికి కూడా చాలా రికగ్నిషన్స్ దొరికినాయి అన్నమాట. వాళ్ళు ప్రపంచం అన్ని మూలలకు పోయి వాళ్ళ విషయాల గురించి మాట్లాడినరు. బ్రిటిష్ పార్లమెంటేరియన్స్ ముందు డిస్పోజ్ చేసినరు, కెనడియన్ పార్లమెంట్స్ ముందు డిస్పోజ్ చేసినరు, బాన్ల జర్మన్ పార్లమెంటేరియన్స్ ముందు, జర్మన్ పార్లమెంట్ ముందు ప్రజెంట్ చేశారన్నమాట. ఒక చిన్న మనిషి ఏం సాధించగలము అనేది వాళ్ళు చూపెట్టగలిగినారు అన్నమాట. విద్య అనేది అన్నింటికీ మూలం కాదు, కానీ కనీస విద్య ఉండడం అవసరమే. ఈ అవసరాన్ని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ దశాబ్దాల క్రితమే గుర్తించింది. ఆ దిశగా ఓ పాఠశాలకు రూపకల్పన చేసింది. అయితే ఏది చేసినా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చేసే డిడిఎస్ పాఠశాల విషయంలోనూ అదే ప్రక్రియను కొనసాగించింది.
ప్రారంభించిన పాఠశాల. దీన్ని పచ్చశాల అంటారు. ఇక్కడ తరగతులుండవు, చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు. రెగ్యులర్గా మూడేళ్లకు స్కూలుకు వెళ్లే పిల్లలు ఇక్కడ కనిపించరు. డ్రాపౌట్స్ పిల్లలు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకు దూరమైన పిల్లలు మాత్రమే ఇక్కడుంటారు. డిడిఎస్లో ఆడవాళ్ళ సంఘాలు ఉన్నాయి. పేరెంట్స్ అందరూ పిల్లలు నెత్తుకొని పనులకు వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళంట ఈ పిల్లలంతా పెద్ద పెద్ద పిల్లలందరూ పనులకి వెళ్ళేవాళ్ళు. అయితే ఆ పిల్లలకంతా ఒక స్కూల్ పెట్టాలి అని అందరితో సంఘం మెంబర్లతో మాట్లాడుకొని వీళ్ళందరినీ సర్వే చేసి పిల్లలంతా సేకరించి ఇక్కడ స్కూల్ నడిపిస్తున్నారు అనమాట. అయితే ఈ పిల్లలంతా 9 సంవత్సరాల నుంచి పైబడిన పిల్లలను తీసుకోవాలి అని ఈ స్కూల్ ఉద్దేశం అనమాట. అయితే ఈ పిల్లలు పెద్ద పిల్లలు కదా, 9 సంవత్సరాలు అన్నప్పుడు పెద్ద పిల్లలు. అయితే ఆ పిల్లలు వచ్చి ఫస్ట్ క్లాస్లో కూర్చోవాలంటే కొంచెం నామోషిగా ఫీల్ అవుతారు. అట్లా నేను ఫస్ట్ క్లాసా అట్లా అంటారు. అన్నట్లు ఏం చేశారంటే సార్ వాళ్ళు పక్షుల పేర్లు పెట్టిండ్రనమాట. ఫస్ట్ లెవెల్ చిలుక, పిచుక, పావురం, పాలపిట్ట, కోకిల, చెక్ముక్కి. చెక్ముక్కి వచ్చేసరికి 10th స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు మన డీడీఎస్లో కూడా సూపర్వైజర్గా ఈ రేడియో స్టేషన్లో కూడా 3 పిల్లలు చేస్తున్నారు. ఆ 3 పిల్లలు కూడా ఇక్కడ చదువుకున్న పిల్లలే. బయట కొంతమంది డిగ్రీలు చేస్తున్నారు, కొంతమంది నర్స్ ట్రైనింగ్ చేసి జాబులు చేస్తున్నారు. అకాడమిక్ పుస్తకాల్లోనే అర్థం కాని పాఠాలు ఇక్కడుండవు. పిల్లలకు అర్థమయ్యే రీతిలోనే ప్రత్యేక సిలబస్ తయారు చేసుకుని చెప్తారు. సంప్రదాయ ఆటలు, పాటలు, కథలతో బోధన సాగుతుంది. వీటితో పాటు చేతి వృత్తుల్లోనూ శిక్షణ ఇస్తారు. నాన్ ఫార్మల్ మెథడ్లో చెప్తారనమాట. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ వాడారు. వాళ్ళ లెవెల్ను బట్టి, వాళ్ళ స్టాండర్డ్ ఎట్లుందో దాన్ని బట్టి టెక్స్ట్ బుక్స్ తయారు చేసుకొని వాళ్ళ స్టాండర్డ్ని బట్టి చదువు చెప్తారు. పొద్దున 9:30 నుంచి 10 గంటల వరకు అసెంబ్లీ ఉంటుంది. ఇక్కడ సోమవారం వచ్చేసరికి సోమవారము వారమంతా ఏం నేర్చుకుంటారో అది రిపోర్ట్ చేస్తారు. మంగళవారము లోకల్ ఆటలు అనమాట, ఊర్లలో ఆడే ఆటలు ఆడిస్తారు అసెంబ్లీ టైంలో. తర్వాత బుధవారం పాటలు. పాటలు వచ్చి కూడా ఏ దేవునికి సంబంధించినవి కావు జనరల్గా. గురువారం వచ్చేసరికి కొత్త విశేషాలు. అవి కొత్త విశేషాలు పిల్లలకు తెలివై కాబట్టి టీచర్లు సేకరించి పిల్లలకు చెప్పడం జరుగుతుంది. శుక్రవారం స్టోరీస్ చెప్తారు, కథలు అనమాట. పిల్లలకు వచ్చినాయి కానీ మేము కూడా కొన్ని కథలు చెప్తుంటాం, పిల్లలతో కూడా చెప్పిస్తాం. శనివారం ఏమో లోకల్ వార్తలు అనమాట. అట్లా అసెంబ్లీ జరుగుతుంది. 10 గంటలకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. 10 నుంచి 1:30 వరకు. 1:30 తర్వాత లంచ్ టైం 45 మినిట్స్ ఉంటుంది. మళ్ళీ 2 గంటలకు ఇంకొక పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత 3:15 నుంచి 4:15 వరకు పనులు ఉంటాయి. పనులు అంటే కుట్టు మిషన్ ఉంటుంది, వడ్ల పని ఉంటుంది, కుమ్మరి పని ఉంటుంది, బుక్ బైండింగ్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది. ఇలాంటి విద్యా బోధనల వల్ల చదువు తర్వాత ఉపాధి కోసం వలసలు పోవాల్సిన అవసరం లేదు. ఉన్న ఊర్లోనే, సొంత ప్రాంతంలోనే ఉపాధిని వెతుక్కోవచ్చు. ఇలా పచ్చశాలలో చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేస్తున్న వారిలో రేడియో స్టేషన్ నడిపే జనరల్ నర్సమ్మ కూడా ఒకరు. ఇప్పుడు అది ఇష్టపెట్టు. నేనేమంటుందంటే మనకు షేన్లల్లా ఎట్లాంటి తిండి మనకు దొరుకుతుంది. తిండికి మనం ఎట్లా తిండి మనం ఎట్లా బతుకుతాం. వానకాలం సమస్య లోతుల్లోకి వెళ్లకుండా తాత్కాలిక పరిష్కారం చూపించడం వల్ల సహాయం చేసిన భావనను కల్పించడం డీడీఎస్ ఉద్దేశం కాదు. అందుకే సమస్యను వారంతట వారే పరిష్కరించుకునే దిశగా మోటివేట్ చేస్తారు. ఆ క్రమంలో వారికి అవసరమైన మోరల్ సపోర్ట్ను అందిస్తారు. సేవకు అసలు నిర్వచనం చూపిస్తారు. కార్యక్రమాలతో పాటు ఏటా నెల రోజుల పాటు పాత పంటల పండుగ అని చేస్తారు. రకరకాల చిరుధాన్యాలను, విత్తనాలను, పంటల వివరాలను మొబైల్ బండ్ల ద్వారా ఊరూరా తిప్పుతూ పంటల ప్రాముఖ్యతను తెలుపుతారు. డీడీఎస్ ఖాతాలో ఇలాంటి విజయాలు ఎన్నో. అయితే ఒక కమ్యూనిటీ సాధించిన విజయంతోనే సరిపెట్టుకుంటే స్వచ్ఛంద సంస్థల విశ్వజనీన భావనకే అది వ్యతిరేకం. అందుకే డీడీఎస్ పస్తాపూర్ పరిసర గ్రామాలలో తన కార్యక్రమాలతోనే ఊరుకోదలుచుకోలేదు. తాను నేరుగా చేయలేకపోతే ఇతర ఎన్జీఓలతో కలిసి నెట్వర్క్గా మారి దేశంలోని గ్రామీణ ప్రాంతాలు స్వయం సమృద్ధి సాధించే వరకు పనిచేయాలనేదే డీడీఎస్ లక్ష్యంగా చెబుతున్నారు. మన కమ్యూనిటీస్ ఏం సాధించగలిగినాయో దాన్నే వేరే కమ్యూనిటీస్తో కూడా మనం ఇండియాలో సాధించాలి.
మనం వేరే ఎన్జిఓస్తో పనిచేయాలి, వాళ్లతో కూర్చొని మనం ఒక నెట్వర్క్ బిల్డ్ చేయాలి, ఆ దారిలో మనము ముందు పోతాం. ఇండియాలో ఉన్న రూరల్ కమ్యూనిటీస్ ఎప్పటి వరకు వాళ్ళు ఒక సొంత డిగ్నిటీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఆధారపడి నిలబడగలుగుతారో దాన్ని సాధించిన వరకు మన ఈ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. మూడున్నర దశాబ్దాలుగా డీడీఎస్ సాధించిన విజయాల సమాహారం ఇది. దీని వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది, జీవితాలను అంకితం చేసిన నిబద్ధత ఉంది. అందుకే డీడీఎస్ అనే పేరు వినగానే మహిళా సాధికారత గుర్తుకొస్తుంది, వ్యవసాయంలో జరిగిన విప్లవం గుర్తుకొస్తుంది, మిగతా ఎన్జీఓలకు మార్గదర్శకంగా మారిన విధానం గుర్తుకొస్తుంది. ఈ కారణాల వల్లే తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా, ప్రామినెంట్ ఎన్జీఓగా డీడీఎస్ గుర్తింపును సాధించింది. ఇది ఇవాల్టి అంకురం. నమస్తే.